ఈరోజు దేవుని వాగ్దానము దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులు నని వారితో చెప్పెను లూకాసువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా యేసు ప్రభువు ఎప్పుడు ఏది చెప్పినా ఏది ప్రాముఖ్యమైనదో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో వాటి గురించే ఎక్కువగా చెప్పాడు దేవుని వాక్యాన్ని విని దానికి లోబడటం దేవుని వాక్య ప్రకారముగా జీవించడం అనేది అతి ప్రాముఖ్యమైన విషయమని ఆయన మనకు తెలియజేస్తున్నాడు ఏసయ్య జన సమూహములకు బోధించిచుండగా ఆ సమూహములో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన గాని దేవుని వాక్యము విని దానిని గైకుని వారు మరీ ధన్యులని చెప్పెను ప్రీలారా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుష్యున్ని పోలియున్నాడు వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును గదా అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మను ఆలాగు ప్రేమించితిని నా ప్రేమయందు నిలిచియుండు నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నేడలా నా ప్రేమయందు నిలిచియుందురు యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకనినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడనూ లేడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినేడలా మీరు నా స్నేహితుల యందురు అని ప్రిలార పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములు ఎందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని అందు ఉంచబడి ఉన్నవి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చిచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును పరిశుద్ధపరచువారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను మరియు నేనాయనను నమ్ముకొని ఉందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు అని సహోదరి సహోదరులారా మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన దివ్యమైన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ వాక్యమును విని విడిచిపెట్టే వారముగా కాక ఆ వాక్య ప్రకారముగా నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా చుట్టూ ఉన్నవారికి మాదిరికరముగా జీవిస్తూ నీ నామాన్ని మహిమపరిచే వారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్